మీటింగ్ జరుగుతా ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచార భాగంలో ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాట సమర్థుడు ఎందరో పట్టభద్రుల విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్పించిన వ్యక్తిగా ఈరోజు పాలకొండలో ఉత్తరాంధ్ర పట్టభద్రులో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు విసిరి చంద్రమోహన్ విజ్ఞతులైన పట్టభద్రులందరికీ మీడియా ద్వారా కోరారు. మీడియా సమావేశంలో పాలకొండ అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లోల్గూరు రాజశేఖర్, తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కోయిలప్పు శ్రీనివాసరావు, పాలకొండ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, బుడితి అప్పనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపులకు ఏదైతే అన్ని పార్టీలకు కూడా తెలియజేయడం జరిగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పు కాపు క్యాండిడేట్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం బేషరతుగా మద్దతు తెలుపుతామని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మేము ఇచ్చినటువంటి ఏదైతే ఈ రిప్రజెంటేషన్ పరిగణనలో తీసుకోలేదు. ఆ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఇంకొక అభ్యర్థిని పెట్టి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పరిగణనలోకి తీసుకొని ఈనాడు తెలుగుదేశం పార్టీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావును, ఏదైతే డాక్టర్ వేపాడ చిరంజీవి గారిని అభ్యర్థిగా నిలిపినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీ రానున్నటువంటి సాధారణ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లోనైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉత్తరాంధ్రలో కానీ అత్యధిక జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపులకు రాజకీయ ప్రాధాన్యతలో భాగంగా మేము అడిగినటువంటి జనాభా తామాషా పద్ధతిలో మీరు సీట్లు కేటాయిస్తే ఏ రాజకీయ పార్టీకైనా ఆ పార్టీ అభ్యర్థి తరఫున బేషరతుగా మద్దతు తెలిపి వారి విజయానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ తరుణంలోనే ఈ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేపాడ డాక్టర్ చిరంజీవి గారు మంచి సేవా తత్పరుడు, ఎన్నో లక్షలాది మంది యువతకి స్ఫూర్తి ప్రదాత, ఎన్నో వేల మందిని ఉద్యోగపరంగా తీర్చిదిద్దినటువంటి మహామేధావి. ఎందుకంటే ఎకనామిక్స్లో మంచి ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందినటువంటి నేత, అటువంటి నేతను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా మొదట ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ను మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజల తరపున గొంతుకును వినిపించడానికి అందరం కూడా ఆయన